బానే ఉంది కానీ రోడ్లు చాలా హీనంగా ఉన్నాయి ఏడపెట్టిన గుంతలు బాయిబాయిగా ఉన్నాయి అటు కాకుండా తలా వీళ్ళు 10,000 వీళ్ళకి టైలర్లు కానీ చేనేత కార్మికులు కానీ వాళ్ళకని వీళ్ళకి అంతా మొత్తం మంది మీదకి రాలేదు ఎవరో నోటికి 10 మందికి వచ్చింది వాళ్ళు ఇది పనులు చేయలేకుండా సోంబేర్లు అయిపోతున్నారు ఈ బియ్యములు ఊరికని ఇచ్చేసి ఈ 10,000 ఇచ్చేసి మనుషులు సోంబేర్లు అయిపోతున్నారు అదే కాకుండా మూడు రాజధానులు అక్కర్లేదు అమరావతి ఒకటే వాళ్ళు సంవత్సరానికి పోట్లాడుతున్నారు రైతులు వాళ్ళకి న్యాయం చేయమన్నండి చంద్రబాబు చంద్రబాబు నాయుడు అట్లా ఉన్నింది ఈ పోలవరం ఈ అమరావతి పట్టుకుని ఒగలాడాడు డెవలప్ చేయకుండా పోయాడు అట్నే ఈయన కూడా కొంచెం ఇచ్చేసి కొంచెం రైతులకు న్యాయం చేయమనండి ఈ రోడ్లు డెవలప్ చేసుకోమనండి వాలంటీర్స్ ఫస్ట్ వరకు ముందు బాగానే చేశారు ఇప్పుడు కొంచెం ఇదిగా నడుస్తారు మెత నడుస్తారు కొత్తల మట్టుకు బాగా చేశారు ఇంటింటి తిరగటం చేయటం ఇప్పుడు ఏంటంటే మనం వాళ్ళని బతిలో ఆడుకోవాల్సి వస్తుంది ఉంది అప్పుడు ఆయన ఏమంటే ఈ రోడ్లు డెవలప్మెంటు ఈ పోలవరం ఈ అమరావతి వీటిని పట్టుకున్నాడే కానీ ఏమంతా డెవలప్ ఏం చేయలే ప్రజల గురించి ఏం పట్టించుకోలేదు ఒక ప్రజల గురించి పోట్లాడేది మటుకు ఈ సిపిఐ ఈ కమ్యూనిస్ట్ పార్టీల మటుకు గట్టిగా ప్రజల కోసం పోట్లాడుతూ ఉన్నారు మనకి రావాలంటే చాలా కష్టం డబ్బుతో రావాల్సిందే తప్ప ప్రజల ఓట్లతో మటుకు రాలేరు ఈ మిషన్లు ఉన్నాయి కదా ఈ మిషన్లు ప్రజల్లో మిషన్లు చాలా ఇచ్చేస్తున్నాయని ఒక నమ్మకం పోయింది బ్యాలెట్ పేపర్ పెడితే బాగుంటుందని ప్రజల నిర్ణయం ఈ ఈవీఎంలో పెట్టేసి అంతా వీళ్ళు కొట్టుకుంటున్నారు వీళ్ళే గెలుచుకుంటున్నారు అని ఒక ఈ అపోహ ఉంది ఎగ్రేదంటే డెవలప్ చేసుకుంటే బాగా వస్తుంది కొంచెం కష్టం డెవలప్ చేయాలి రోడ్లు ఏడబెట్టిన గతుకులు ఏడబెట్టినామా ఇదే ఈ కరోనా ఒకటి ఒక విధంగా ఇది చాలా ఇబ్బంది పడుతున్నారు తొందరలో ఈ కరోనా డోసు కూడా వచ్చి ప్రజల్లోకి వదిలితే కొంచెం బాగుంటుందని చాలా ఇబ్బంది రైతులు పోరాటం అంటే ఆ మాదిరిగా ఉండాలి అదే మాదిరిగా మనమంతా ఒక తెలంగాణ కానీ ఒక మన ఏపీ ఆంధ్ర రాష్ట్రం కానీ రైతులకి సంఘీభావం బాగా తెలిపి మనం విజయం సాధించాలని మనం కోరుకుంటాం అందరూ ప్రతి రైతు అమరావతి రైతులు కానీ మన ఏపీ ఆంధ్రప్రదేశ్ చిత్తూరు కానీ మన మొత్తం రైతులు మన రైతుల కోసం బిల్లు పాస్ చేయకుండా ఇచ్చేయాలి రైతుల గురించి మనం చేసి మనం సంఘీభావం తెలుపుతూ అటు కూడా దళితులకి వీళ్ళకి చాలా అన్యాయం జరుగుతూ ఉంది అన్నిటి సరి చూసుకుంటే మన ప్రభుత్వం బాగానే ఉంటుంది పాలన బాగుంది ఎక్కువ కొంచెం రౌడీజాలు చూపిస్తున్నారు అది కాకుండా మంచిగా అందరిని లాక్కొని ఒకే తాడి మీద నడిపిస్తే ప్రభుత్వం మళ్ళీ అదేగా వస్తుంది ఏం సంతృప్తిగా ఏం లేదు మరి చాలా పథకాలు పెట్టామంటున్నారు మరి ఏ పథకాలు ఉన్నాయి ఎవరికి వస్తున్నాయి ఊరికే ఈ పథకాలను పెట్టడము ప్రైవేటు ఉద్యోగస్తులకు జీతాలు లేవు ఏం లేవు అందరూ చాలామంది ఇబ్బంది పడుతున్నారు వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది వాలంటీర్ వ్యవస్థ కూడా బాగాలేదు మాకు ఇంటి దగ్గర కూడా వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ కారు అంటే ఇతర సమాచారం కూడా ఇవ్వడం కూడా సమాచారం అనేది ఏం లేదు ఏమి ఇవ్వరు చేయరు అన్న జగన్ వచ్చిన తర్వాత చాలా రేషన్ కార్డులు అన్యాయంగా తొలగించారని చెప్పి ప్రతిపక్షాలు అంటున్నాయి మీ ఉద్దేశం తొలగించారు కదా తొలగించారు అనేది ఏముంది అందరికీ తెలిసిందే కదా అది ఏ కారణాల వల్ల తొలగించారంటారు ఏ కారణం అనేది ఏం లేదు వాళ్ళు టీడీపీ సానుభూతి పరులను వాళ్ళు అందజేస్తారు అంతే దానికి ఏముంది అవతల పార్టీ అని చెప్పి తీసేస్తున్నారు అది 3 లక్షల ఇళ్ళ పట్టాలు ఇస్తామంటున్నారు కదా దాని గురించి ముందు కట్టిన ఇళ్ళకి ఇచ్చేసింటే సరిపోయింది ఊరికి ఆ పట్టాలను పెట్టి ఇవన్నీ చేయడం ఎందుకు ఊరికి ఇప్పుడు కట్టినాడు పేర్లు మార్చిస్తే పోతుంది కదా జనాలను ఎందుకు ఇబ్బంది పెట్టడం ఇప్పుడు డబ్బులంతా మన మీద రాబట్టాల్సిందే అది వేరేది ఏం లేదు కదా రాజధాని పరంగా చూస్తే చంద్రబాబు అమరావతి అంటున్నారు ఏమేమి 3 చోట్ల అంటారు మరి మీ ఉద్దేశం అమరావతే కావాలి 3 రాజధానులు అనవసరం 3 చోట్ల అయితే డెవలప్ అయితే అంటున్నారు కదా మరి డెవలప్మెంట్ అనేది పక్కన పెడితే ఖర్చు ఎక్కువ అవుతుంది ఇప్పుడు పన్నులు పెరగాల్సిందే పెట్రోల్ డీజిల్ పెరుగుతూనే ఉంది మన మీద రుద్దుతున్నారు కదా అన్ని చంద్రబాబు ఉన్నప్పుడు ఎలా ఉంది పరిస్థితి ప్రజలు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు తిన్నా చేసినా కానీ మనకు అభివృద్ధి కనపడింది ఇప్పుడు మా కడప జిల్లా పులివెందులకు నీళ్లు తెచ్చినాడు ఎక్కడి నుంచి పట్టిసీమ నుంచి అది తిన్నాడు ఏం చేసినాడు ఏమన్నా కానివ్వండి అది నీళ్లు వచ్చినాయి వాళ్ళు చీనీ తోటకి ఇచ్చి మదనపల్లి వరకు తీసుకొని పోయినాడు నీళ్లు అది పులివెందులు అంటే జగన్ సొంత ప్లేస్ మరి అవును అక్కడికే తెచ్చాడు ఆయన పట్టుపట్టి మరి జగన్ ఇప్పుడు బాగా చూసుకోవట్లేదా తన ఏరియా కదా తన ఏరియానే కానీ ఇప్పుడు పట్టిసీమ దాన్ని పక్కన పెట్టేసి ఆ నీళ్ళంతా సముద్రం పాలైపోతున్నాయి కదా ఎవరికి వస్తున్నాయా నీళ్ళు అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత బాగానే ఉందా ఉంది ఈసారి టీడీపీని గెలిపించే అవకాశం ఉందా అయితే ఖచ్చితంగా నేనైతే ఇప్పటికైతే టీడీపీకే వేస్తాను ఇక్కడేం లేదు కాబట్టి టీడీపీకి ఎప్పుడైనా కానీ నేను టీడీపీకి అంటే ఇప్పుడు తెలంగాణ చూస్తే బీజేపీ బాగానే వచ్చింది మరి మన స్టేట్లో అవకాశం ఏమైనా బీజేపీకి బీజేపీ మనమేం చెప్పలేము దాని గురించి ఫస్ట్ స్థానిక ఎన్నికలు పెట్టమనండి స్థానిక ఎన్నికలు పెడితే నిజంగా పరిపాలన మంచిగా ఉంటే మెజార్టీ గ్రామ పంచాయతీలు కానీ మున్సిపాలిటీలు కానీ గెలుస్తారు అవి పెట్టకుండా కరోనా ఒక ఆంధ్రాలోనే ఉందా కరోనా
వేరే దగ్గర రాష్ట్రాల్లో ఎన్నికలు జరగట్లేదా? జరుగుతున్నాయి కదా. ఇక్కడెందుకు ఎన్నికలు పెట్టట్లేదు? ఆ ఎన్నికల్లో స్థానిక ఎన్నికలు పెడితే దాంట్లో ప్రజా తీర్పు కనుక జగన్కి వస్తే అందరూ ఆమోదంగా ఉంటుంది. అందరికి పెట్టకుండా ఉండి నేను అని చేసి నేను చేసిన అంటే జనవటం ఇస్తాను. పథకాలు పెట్టారంటున్నారు, పేదవాళ్ళకి రీచ్ అవుతున్నాయా? అవుతున్నాయి కదా. మామూలుగా అవి పేదవాడికి 10,000, 5,000 ఆడవాడికి వాళ్ళకి ఇస్తే అవి కాదు కదా. ప్రజలకు కావాల్సింది 10,000, 5,000 ఇస్తే సోమరువతులు అవుతారు తప్ప ముందు పోదు కదా. చంద్రబాబుది వేరు, ఈయనది వేరు, డిఫరెంట్. ఈయన ఏంటంటే జనాల్లోకి రాజశేఖర రెడ్డి అయితే ఎట్లా పోయిండో నేను కూడా అలాగే పోవాలి, ప్రతిదీ సంక్షేమ పథకాలు ఇవ్వాలనే ఆలోచనతో ఈయన పోతున్నాడు. కానీ ప్రజలకి అవి కావు కదా ముఖ్యము. రాజధాని రాజధానులని 3 రాజధానులు పెట్టి ఏది కాకుండా ఉండి ప్రపంచంలోనే ఉన్నాయా 3 రాజధానులు? ఉన్నదానికే లేవు, నిధులు లేవు కదా. ఇంకో 3 రాజధానులు ఎడగడతారు, అక్కడ ప్రజలు ఇబ్బంది పెట్టాడు కదా. ఆ రోజు శాసనసభలో కూడా ఆయన ఆ రోజు వ్యతిరేకించే బాగుండేది కదా. అంతా ల్యాండ్ పుల్లింగ్ అయ్యి అక్కడ రైతులు ముందుకొచ్చి రైతులు ఇచ్చిన తర్వాత ఇవాళ వ్యతిరేకించి ఆ రోజు కూడా ఇది నేను ఒప్పుకున్నాను ఆ రోజు అని ఉంటే, నీ అధికారంలోకి వస్తే నేను చేయను అని ఉంటే ఆ రోజు రైతులు ఇచ్చేవాళ్ళు ఇవ్వకపోదురు. ఆ రోజు అన్నాడు కదా, అసలు మీ సాక్షిగా ఒప్పుకున్నాడు కదా. ఒప్పుకొని ఈరోజు మళ్ళీ 3 రాజధానులని ఇప్పుడు రాజధాని అనగానే వ్యాపారస్తుడైనా ఎవరైనా ల్యాండ్ కొనుక్కోడానికి పోతాడు. అప్పుడు నష్టం ఏంటి? ల్యాండ్ కొనుక్కోవడం వల్ల నీకు అగ్రికల్చర్ ల్యాండ్ని కమర్షియల్ పోతున్న వాల్యూలే కదా, డిమాండే కదా. అక్కడ వాళ్ళు కొనుక్కున్నారు, వీళ్ళు కొనుక్కున్నారు, ఇందులో అన్ని పార్టీలలో ఉంటారు. కాకపోతే అధికార పార్టీ టీడీపీ ఉండొచ్చు, అప్పుడు వాళ్ళు కొనొచ్చు. ఇప్పుడు ఇలా 3 రాజధానులు మీరు పెడుతున్నారు, మీరు కొనరా పోయాడ, వీళ్ళు కొనరా, ఎవరు పార్టీ వాళ్ళు చేస్తూనే ఉంటారు. అది కాదుగా ప్రజలకి, రేపు పొద్దున మళ్ళీ చంద్రబాబు ఇంకో బీజేపీ వస్తుంది, మళ్ళీ ఈ రాజధాని తీసి ఇంకొకటి పెడతారా? కాదు కదా, ప్రజలను ఇబ్బంది పెట్టుడే కదా. చంద్రబాబుది రాజశేఖర రెడ్డి డిఫరెంట్ రాజకీయాలు, ఇప్పుడున్న రాజకీయాలు డిఫరెంట్. ఇప్పుడు తెలంగాణ నుంచి బీజేపీ వచ్చింది, ఈసారి ఇక్కడ అవకాశం ఉందా బీజేపీకి? బీజేపీకి అవకాశం ఏం లేదు. పవన్ కళ్యాణ్ ఛాన్స్? జీరో. అభిమానులు చాలా ఉన్నట్టు ఉండొచ్చు, అభిమానం ఉన్నంత మాత్రం చిరంజీవి ఉన్నారు. ఓ ఆ రోజు ఓ ఎత్తును పెట్టాడు ప్రజారాజ్యం. రాజకొచ్చలకి ఏముంది? రాజకీయం పార్టీ వేరు, రాజ ఆదరణ వేరు. జగన్ వచ్చిన తర్వాత రేషన్ కార్డులు అన్యాయంగా తొలగించాలని ప్రతిపక్షాలు అంటున్నారు. ఇక అంటే రేషన్ అనేది పేదవాడికి వేయాలి, కానీ బలిసిడు గుళ్ళు ఇచ్చుకుంటూ పోతే, కాకపోతే ఆ రేషన్ కూడా సన్న బియ్యం ఇచ్చి ఆ దొడ్డు బియ్యం కాకుండా సన్న బియ్యం ఇస్తే ప్రజలకు ఆవోయేది. నువ్వు 2 రూపాయలకు బియ్యం 1 రూపాయి బియ్యం ఇచ్చినా దొడ్డు బియ్యం తినేవాళ్ళు లేరు కదా. మళ్ళీ రీసర్క్యులేషన్ మళ్ళీ మిల్లర్ల ద్వారా మళ్ళీ పోతూనే ఉన్నాయి. అది తొలగించడం మాత్రం నష్టం లేదు. ఉన్న పేదవాడికి కూడా సన్న బియ్యం ఇస్తే వాడు అమ్ముకోకుండా అతను ఉండే. నువ్వు 27 రూపాయలు పెట్టిస్తున్నావు, అమ్ముకునేది 5 రూపాయలకు 4 రూపాయలు మార్కెట్లో అమ్ముతున్నారు వాటిని. అంటే అర్హత లేని వాళ్ళకి తొలగిస్తున్నారా? తప్పలేదు కదా, అర్హత లేదు తొలగిస్తే. లేక ఇప్పుడు ఒక కారు ఉంటుంది, అతను అసలు ఆ బియ్యం తినడు, అసలు సన్న బియ్యం వచ్చినా కొనుక్కుంటాడు. వారికి ఇవ్వాల్సిన పని లేదు కదా, వాళ్ళు ఏమైనా అంటలేదు. అవి బదులు ఇంకో పేదవాడికి ఇంకొని సాయం చేయొచ్చు, తప్పేం లేదు. 30 లక్షలు ఇళ్ల పట్టాలు ఇస్తామన్నారు కదా, దాని గురించి? ఈ ఇళ్ల పట్టాలంటే అంతకుముందు జరిగినాయి కదా, అంతకుముందు ఉన్నాయి, ఇప్పుడు హౌసెస్ కట్టి ఉన్నాయి, అవే కదా మళ్ళీ అని ఇచ్చిన అంత కాదు. అదే అలా ఇచ్చేస్తే మంచిది, మంచిదే కదా పేదవాళ్ళు. మొత్తం మీద 18 నెలలు అయింది జగన్ వచ్చి, 18 నెలల మీద ప్రజలు హ్యాపీగా ఉన్నారా లేకపోతే? అందుకోసం నేను అనేది ఏంటంటే హ్యాపీగా ఉన్నారు అంటే, ఇప్పుడు జగన్ కూడా ఏమంటాడు, నా పరిపాలన బాగుంది అంటాడు. బాగుంది అనుకున్నప్పుడు రిఫరెండం ముందుగా నీ ముందల ఎన్నికలు ఉన్నాయి కదా, స్థానిక ఎన్నికలు ఉన్నాయి కదా, దాంట్లో పోతే నిజంగా కనుక గ్రామీణ ప్రాంతాల్లో నీకు ఓటింగ్ పడినా మళ్ళీ మున్సిపాలిటీలతో పట్టణ ప్రాంతాలలో నీకు మున్సిపాలిటీ వస్తే నీకు ప్రజాదరణ ఉన్నట్టే కదా. ఎవరెందుకు తీర్పు ఇవ్వాలి? చంద్రబాబు నాయుడు నువ్వు రిజైన్ చేయి, మళ్ళీ ఎన్నికలు పో, ఆ ఎన్నికలకు ముందు వేరే ఎన్నికలు ఉన్నాయి కదా, ఆ ఎన్నికలు పోతే జనమే తీర్పు చెప్తారు. వాలంటీర్ వ్యవస్థ ఇంతకుముందు ఎక్కడ లేదు మన స్టేట్లో పెట్టినారు, అది ఎలా ఉన్నా? మంచిది కదా, పల్లెటూళ్ళల్లో ఇంటికి పోయి పెన్షన్ ఇవ్వటం మంచి స్కీమే కదా. ఏ పార్టీ అయినా కూడా అంతకుముందు ఎలా ఉండేది వాలంటీర్ లేనప్పుడు? ఇక అంత కొంచెం డబ్బులు దుర్వినియోగయ్యేది అప్పుడు. ఇప్పుడైతే వాలంటీర్ వల్ల ఇప్పుడు నువ్వు ఇంటికి పోతున్నావు, ఇవాళ 100 రూపాయలు తింటే రేపు పొద్దున అడుగుకోడుగా మళ్ళీ వచ్చావు, మొన్న 1900 ఇచ్చినావు, 2000 పెన్షన్, ఇలా 100 తీసుకుని వాడు రేపు పొద్దున నువ్వుకోడు కదా. ఇంటి ముందు పోవడం వల్ల మంచిదే అది, ఇంటి వయసుకు మంచిదే అది.